ఐబిసిసి కంపెనీ అంటే ఏంటి? ఐబిసిసి I50 కంపెనీ రెండో ఒకటేనా? ఇది ఫేక్ ఆర్ రియల్? అసలు డబ్బులు ఎంత కట్టాలి? అసలు మనకి మంత్లీ ఇన్కమ్ వస్తుంది ఎవరు జాయిన్ అవ్వకపోతే? సో దీని మీద లీగల్ గా ఏదైనా కేసు ఫైల్ చేయొచ్చు? అసలు ఎవరి మీద ఫైల్ చేయాలి? ఏమైనా ఫైల్ చేయాలి? డబ్బులు రిటర్న్ వస్తుంది? గైస్ దిస్ ఇస్ ఈశో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో అయితే ఈ రోజు నేను ఒక మంచి వీడియో అయితే చేయబోతున్నాను. సో అంతకుముందు నాది I50 కంపెనీ ఏంటంటే 11K వ్యూస్ దాకా వెళ్ళింది అనమాట. సో చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను అక్కడ చెప్పే సిస్టమ్స్ గురించి కూడా వీడియోస్ చేశాను. సో అవి కూడా బాగానే వ్యూస్ వచ్చాయి, అది కూడా బాగానే పాపులర్ అయిందనమాట. ఓకే గైస్, చాలామంది నా వల్ల కొంతమంది సేఫ్ అయిన వాళ్ళు ఉన్నారు అండ్ కొంతమంది ఇంట్రెస్టింగ్గా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో నేనైతే ఎవరిష్టం వాళ్ళది, బట్ నేను ఏంటంటే అక్కడ జరిగే విషయాలు మాత్రమే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మాత్రమే ఉన్నాను. అండ్ అది జాయిన్ అయ్యేది జాయిన్ అవ్వండి అది మీ ఇష్టం. అండ్ నేనైతే వాటి గురించి అయితే కొంచెం కూడా మాట్లాడదలుచుకోలేదు. ఎవరి ఇష్టం వల్ల జాయిన్ అవుతే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. ఏంటి అంటే అక్కడ జరిగి అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అండ్ అసలు అక్కడ ప్రాపర్గా తెలుసుకుని వెళ్తారని మాత్రమే నేనైతే ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను అనమాట. బట్ అది మీ ఇష్టం, మీకు ఇంట్రెస్ట్ అనిపించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, లేదు అంటే డ్రాప్ అయిపోండి. చాలామంది నేను చెప్పింది వినకుండా వెళ్ళి జాయిన్ అయ్యి మళ్ళా చాలా సఫరింగ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారంట. సో వాళ్ళు నాకు చాలా కాల్స్ వచ్చాయి, మరి 11K వ్యూస్ అలా వెళ్ళిందంటే ఎంతమంది కాల్ చేస్తుంటారో మీరు ఆలోచించండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఇబ్బంది అయితే పెట్టలేదు, నార్మల్గా క్యాజువల్గానే కాల్ చేశారు అండ్ ఏం బ్రో ఇలా జరిగింది ఇలా జరిగిందని చెప్తున్నారు అంతే అనమాట. ఓకే గైస్, ఇంకైతే లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. సో నేను ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, అసలు ఏ వీడియో చేస్తున్నాను అంటే, I50 కంపెనీ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఏం చెప్తున్నారంటే వాటికి నేమ్ చేంజ్ చేశారు. సో ఐబిసిసి కంపెనీ అనేది దానికి నేమ్ చేంజ్ చేశారు. సో ఐబిసిసి కంపెనీ నేమ్ పెట్టారు. సో దాని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి బ్రో. సో ఆ విషయం గురించి కూడా ఒకసారి వీడియో చేయండి అని చెప్పేసి అన్నారు. ఓకే, నేనైతే మీరు చెప్పినట్టు చేయడానికే కదా నేనైతే ఉంది. సో అందుకని చెప్పేసి ఐబిసిసి కంపెనీ అంటే ఏంటి? సో మనం ఐబిసిసి కంపెనీ అని చెప్పగానే ఫస్ట్ మనం గూగుల్లో సెర్చ్ చేస్తాం. సో సెర్చ్ చేసినప్పుడు ఏమొస్తుందంటే ఇన్స్టిట్యూషనల్ బయోసేఫ్టీ అండ్ కెమికల్ సేఫ్టీ కమిటీ అని వస్తుంది అనమాట. సో కామన్గా ఇవైతే కెమికల్ సైడ్. అండ్ ఇంకోటి చూసుకుంటేనే ఏంటంటే స్టీల్ అలా ఆ కంపెనీస్ వస్తున్నాయి అండ్ జపాన్స్ అట్లా సైడ్ వస్తున్నాయి. అండ్ ఐబిసిసి కంపెనీ పర్టికులర్గా ఇది బిజినెస్ పరంగా కదా, I50 కంపెనీ అన్న ఐబిసిసి కంపెనీ అనే బిజినెస్ పరంగా అనమాట. సో ఓకే, నాకు పర్టికులర్గా మనం తెలుసుకుని మాట్లాడాలి ఏ టాపిక్ అయినా సరే, కాబట్టి నేనైతే తెలుసుకునే మాట్లాడుతున్నాను అండ్ మీకు కూడా తెలిసే విధంగా నేనైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఐబిసిసి కంపెనీకి వెళ్ళినప్పుడు వాళ్ళు పిలుస్తారు, వీళ్ళు మ్యాక్సిమం ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో అండ్ ఇంకా షేర్ చాట్స్లో ఇలానే మాత్రమే మెసేజ్ చేస్తారు, డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వరు అనమాట. ఫేస్బుక్లో మాత్రమే మెసేజ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు. ఓకే ఓకేనా? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మెసేజ్ చేసేది ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో, మీరు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. షేర్ చాట్లో వీళ్ళు మెసేజ్ చేస్తారు. ఏమని మెసేజ్ చేస్తారు? సెకండ్ పాయింట్ వచ్చేసి మా కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయి, మీరు వచ్చి జాయిన్ అవుతారా అని వాళ్ళు అడుగుతారన్నమాట, సెకండ్ పాయింట్ వచ్చేసి. ఓకే, అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి వీళ్ళు మెసేజ్ చేస్తారు అండ్ మా కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయి, వచ్చి జాయిన్ అవ్వమంటారు. అండ్ సేమ్ I50 కంపెనీలో కూడా ఇలానే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో మెసేజ్ చేస్తారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐబిసిసికి I50కి కొంచెం దగ్గర అనుభవాలు అయితే ఉన్నట్టు కనిపిస్తుంది కదా. అండ్ ఇంకా డౌట్ వచ్చింది, సరే సరే కాదులే వేరే గేమ్ అని అంటారేమో అని అనుకుంటాం. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు మీరు అడుగుతారు ఏం జాబు అని అని నార్మల్గా అడుగుతారు. సో వాళ్ళు I50 అని చెప్పకుండా ఐబిసిసి కంపెనీ అని చెప్తారనమాట. ఐబిసిసి అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే సిస్టమ్స్ ఉంటే ఇది బిజినెస్ పరంగా అని చెప్పేసి వాళ్ళు ఏదో ఒకటి మాటల్లో పెట్టేస్తారు మనల్ని. అంటే ఓకే, థర్డ్ పాయింట్ వచ్చేసి ఇది గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మీరు అడిగిన దానికి వాళ్ళు రిలేటెడ్గా సమాధానం అయితే వస్తుంది. అండ్ ఓకే, అండ్ ఫోర్త్ వచ్చేసి మీరేం అడుగుతారు, మనీ కట్టాలా అని అడుగుతారు. వాళ్ళు ఏం అడుగుతారు, మనీ కట్టవసరం లేదు, జస్ట్ 2000 పే చేసి ఇక్కడికి వస్తే చాలు, అదైనా పేపర్స్ ఫిల్అప్ చేయడానికి వాటికి రూమ్ ఫుడ్ ఫ్రీ అని చెప్తారనమాట. అండ్ మీరు ఫోర్త్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది సేమ్ ఐబిసిసి I50కి రెండు ఒకేలా మాట్లాడుతున్నారు అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి
సరే రావాలి మాకు ఇక్కడ అంటే రూమ్ ఫుడ్ ఫ్రీ అని చెప్పేసి అంటారు కదా. ఫోర్త్ పాయింట్ వచ్చేసి, ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మీరు మీకు అనిపిస్తుంది మనం వెళ్దాము సో మనం 2000 పే చేద్దాం, మనీ ఏం కట్ అవసరం లేదు కదా అని చెప్పేసి మీరైతే అనుకుంటారు. సో ఇది కూడా IF50 కంపెనీలో కూడా ఇలాగే జరుగుతుంది అనమాట. సో సరే 2000 ఏ ముందులే కడదామని చెప్పేసి మీరు ఎక్కడికి రావాలి అని అన్ని డీటెయిల్గా చెప్తారు. వాళ్ళు మిమ్మల్ని జాగ్రత్తగా మీరు వెళ్ళిన దాకా వాళ్ళు కంటికి రెప్పలాగా వాళ్ళ వాళ్ళ గుడ్డికి చేరిన దాకా జాగ్రత్తగా చూసుకుంటారనమాట. సేమ్ IF50 కంపెనీలో కూడా ఇలాగే చూసుకుంటారు జాగ్రత్తగా. ఐబీసీసీ కంపెనీలో కూడా ఇలా జరుగుతుందా లేదా అని గమనించండి. ఓకే సరే, అక్కడికైతే వెళ్తారు. వాళ్ళు ఇచ్చేది ఏదో జిరాక్స్లు రెండు ఇస్తారు, అవి ఫిలప్ చేయమని అడుగుతారు, అక్కడ ఏం ఉండదు అనమాట. సో ఆ జిరాక్స్లో ఇచ్చారా లేదా అనేది మీరు క్లారిటీగా తెలుసుకోండి. సో తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఎలా మాట్లాడతారు అనేది మీతో చెప్తాను నేను నెక్స్ట్. సో మీరు చూడండి, ఆ 2 రూపీస్ 4 రూపీస్ జిరాక్స్కి మీ దగ్గర 2000 పే చేయించుకుంటారు. ఆ 2000లోనే మీకు రూమ్ కానీ ఫుడ్ కానీ వాళ్ళకి పై వాళ్ళకి వెళ్తాయి అనమాట. వాళ్ళే మీరు వాళ్ళే చూసుకుంటారనమాట. ఎందుకంటే మిమ్మల్ని జాయిన్ చేసినందుకు మీరు ఎటు 2000 కడతారు కాబట్టి ఆ 2000 పై వాళ్ళకి వెళ్తాయి అనమాట. ఓకేనా? ఆ పై వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఫుడ్కి రూమ్కి మీకు ఆ 5 డేస్ ఇంటర్వ్యూ అనేది చెప్తారు కదా. సో అది నేను నెక్స్ట్ పాయింట్లో చెప్తాను అని చెప్తారు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, 2000 పే చేయమంటేనే మీకు అర్థం కావాలి IF50 కంపెనీలో కూడా ఇలాగే చెప్తున్నారు కదా అని మీకు ఐడియా రావాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 7 పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఏమంటారంటే 4 డేస్ క్లాసెస్ జరుగుతాయి, 5th డే ఇంటర్వ్యూ అని చెప్పేసి అంటారు కదా. ఆ 4 డేస్ క్లాసెస్లో ఏం చెప్పారు, నేను మీకు 10 సిస్టమ్స్ అనేవి నేనైతే మీకు వీడియోస్ చేశాను కదా. సో అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఆ 10 సిస్టమ్స్ మాత్రమే మీకు చెప్తే ఇది IF50 కంపెనీ అని అసలు ఫిక్స్ అయిపోతుంది. అండ్ 4 డేస్ క్లాసెస్ ఉంటాయి, 5th డే ఇంటర్వ్యూ అంటేనే మీకు చాలా వరకు డౌట్ రావాలి. సో అక్కడ కూడా అర్థం చేసుకోకపోతే ఇంకా వేస్ట్ అనమాట. సో ఆ IF50 కంపెనీ ఐబీసీసీ కంపెనీ ఒకటేనా అనేది మీకు అక్కడే మీరు అక్కడే కనిపెట్టాలన్నమాట. ఓకేనా? అండ్ వాళ్ళు 5th డే ఇంటర్వ్యూ అన్నప్పుడు మీ దగ్గర మనీ ఉన్నాయా లేవా అనేది చూసి కూడా వాళ్ళు, నేను తర్వాత పాయింట్ మాట్లాడుతున్నది, అండ్ వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనీ లేకుండా కూడా జాయిన్ చేసుకుంటారు, బట్ మీకు ఏంటంటే మంత్లీ మంత్లీ ఇన్కమ్ అనేది రాదు అనమాట. సో అది కూడా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఇప్పుడు. సో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా 4 డేస్ క్లాసెస్, 5th డే ఇంటర్వ్యూ ఉందంటే ఆ ఇంటర్వ్యూలో నేను చెప్పిన 10 సిస్టమ్సే మాత్రమే ఉంటే మీరు అక్కడే అర్థం చేసుకోవాలి. అండ్ వాళ్ళు ఏంటంటే చాలా షోయింగ్గా మాట్లాడతారనమాట. మాకు బాత్రూమ్స్లో ఏసీస్ ఉంటే అయినా కానీ మేము ఇక్కడికి వచ్చింది కష్టపడి. సో అవి కూడా నేను మీతో మాట్లాడతాను ఇప్పుడు. సో ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చెప్తున్నానండి ఈ వీడియోలో, ఐబీసీసీ కంపెనీ IF50 కంపెనీ రెండు ఒకటేనా కాదా అని తెలుసుకోవడానికి ఇవన్నీ పాయింట్స్ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. సో సేమ్ టు సేమ్ ఇట్లానే 2000 పే చేయాలి ఈ సిస్టమ్స్ మాత్రమే ఉన్నాయి అనుకోండి. ఓకే, అవన్నీ మీకు అర్థమయ్యే విధంగా అయితే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో అవన్నీ వాటికి వీటికి దగ్గర అనుభవం ఉంటే ఇంకా మీకు అర్థం కాకపోతే నేనైతే ఏం చేయలేను. సో వాటికి వీటికి దగ్గర అనుభవం ఉంటే ఐబీసీసీ IF50 కంపెనీ ఒక్కటే అని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇంకోటి స్టీల్ పరంగా వాటి పరంగా వెళ్తే అక్కడ పెద్ద పెద్ద అన్ని కంపెనీస్లో ఎలా ఉంటాయి అవన్నీ మనం చూస్తూనే ఉంటాం. సో నాకు తెలిసినంతవరకు వాళ్ళైతే వేకెన్సీస్ ఉన్నాయని చెప్తారు, కానీ డబ్బులు కట్ అవసరం లేదు అయ్యి అని ఏం చెప్పరు అనమాట. వాళ్ళ డీటెయిల్గా అన్ని నీట్గానే చెప్తారు, గవర్నమెంట్ జాబ్స్ ఎలా అయితే మనకి నీట్గా ఎలా అయితే అప్డేట్స్ ఇస్తారో అలా ఇస్తారనమాట. ఇలా అయితే అబద్ధాలు చెప్పి 2000 కడితే చాలు అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత జాయిన్ చేస్తే ఇంత కట్టాలి అని చెప్పేసి అయితే గవర్నమెంట్ జాబ్స్ కానీ అండ్ అలాగే మంత్లీ మంత్లీ ఇన్కమ్ వచ్చే కంపెనీస్ అయితే అలా అయితే ఫేక్ మాటలు అయితే చెప్పదన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ వీడియో ఇప్పటి వరకు మీకు నేను ఇది మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి చేశాను. అండ్ ఇప్పుడు నేను కంపెనీ అసలు ఏంటి, IF50 కంపెనీ IBBC కంపెనీ అంటే ఏంటి, అండ్ రూమ్ అండ్ ఫుడ్ ఎలా ఉంటుంది, డబ్బులు ఎంత కట్టాలి, మనకి మంత్లీ ఇన్కమ్ ఉంటుందా, ఇది ఫేకా రియలా, వీళ్ళ మీద లీగల్గా మనం కేసు చేయొచ్చా అనే టాపిక్ గురించి అయితే మీకు ఇప్పుడు పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. దాంతోపాటు అక్కడ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి మీకు చెప్తాను. సో ఆ బిహేవియర్ IBCC కంపెనీలో బిహేవియర్ IF50 కంపెనీలో అండ్ IBCC కంపెనీలో సేమ్ ఒకేలా ఉన్నాయా లేవా అనేది కూడా మీరు ఒకసారి గమనించండి. IBCC కంపెనీ అంటే ఏంటి, IF50 కంపెనీ IBCC కంపెనీ ఒకటేనా? సో నేనైతే చెప్పేది ఏంటంటే ఇప్పుడు వరకు మీకు చెప్పినవన్నీ అండ్ సేమ్ IF50 కంపెనీలో నేను ఏమైతే చెప్పానో అవి సేమ్ యాజ్ టీజ్గా IBCC కంపెనీ వాళ్ళు మీకు మెసేజ్ చేసి సేమ్ అక్కడికి రూమ్కి వెళ్ళిన తర్వాత కూడా 2000 పే చేయించుకుని మీకు సేమ్ ఇట్లానే 4 డేస్ క్లాసెస్ ఉంటే 5th డే ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ 4 డేస్ క్లాసెస్లో నేను చెప్పిన 10 సిస్టమ్సే మీకైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అది 5th డే డబ్బులు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయడం అవన్నీ కామనే. సో ఇవన్నీ మీకు యాజ్ టీజ్గా జరిగినట్లయితే
అండ్ మనీ లేకపోయినా సరే వాళ్ళైతే మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు. ఎట్లా జీరో పర్చేస్ మీద జాయిన్ చేసుకుంటాం అని చెప్పేసి అంటారు. సో అప్పుడు మీరు జీరో పర్చేస్ మీద జాయిన్ చేస్తే మీ కిందకు వచ్చిన వాళ్ళు మనీ 8,500 45,000 కానీ పే చేస్తే మాత్రం మీకైతే ఇన్కమ్ రాదు. సో ఏంటంటే నువ్వు మనీ కట్టి పే చేస్తే మాత్రమే నీ కింద వచ్చిన వాళ్ళు మనీ పే చేస్తే అప్పుడు మాత్రమే నీకు ఇన్కమ్ వస్తుంది. అండ్ అది ఒక నువ్వు 45,000 పెట్టి పర్చేస్ చేస్తే మాత్రమే నీకు హై ఇన్కమ్ వస్తుంది, అంటే 12,000 వస్తుంది అనమాట. అండ్ అదే నువ్వు 8,500 పెట్టి నీ 750 అట్లా వస్తుంది, నీ కింద వచ్చే వాళ్ళు పర్చేస్ చేసే వాళ్ళని బట్టి మనీ నీకు ఇన్కమ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఐబీసీసీ కంపెనీలో కూడా సేమ్ యాస్టీస్ ఉంటే మాత్రం ఇది ఐఎఫ్ఎఫ్టీ ఐబీసీసీ కంపెనీ రెండు ఒక్కటేనమాట, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే ఐబీసీసీ ఐఎఫ్ఎఫ్టీ కంపెనీ రెండు ఒకటేనా అన్నప్పుడు ఇవన్నీ మీరు ఐఎఫ్ఎఫ్టీ కంపెనీలు ఏమైతే ఉన్నాయో ఐబీసీసీ కంపెనీలో ఉంటే మాత్రం రెండు ఒక్కటే. ఓకే, యాస్టీస్ రూమన్ ఫుడ్ ఎలా ఉంటుంది అనే టాపిక్ గురించి కూడా మాట్లాడుకుంటే అసలు ఏం బాగో అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి వాళ్ళు పెట్టిందే తినాలి, ఉప్మా వేసి పెడతారు, అందుమించి ఏమి ఉండదు, ఏదైనా ఎక్స్ట్రా చేసి పెట్టినా అసలు ఏం టేస్ట్గా ఉండవు, అదేమంటే అడ్జస్ట్ చేసుకోవాలి, ఇదంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మనందరం మిడిల్ క్లాస్ వాళ్ళం అని చెప్పేసి చెప్తారు. అండ్ పెద్ద పెద్ద రిచ్గా ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తింటారు, అడ్జస్ట్ చేసుకుంటారు అని చెబుతారు అనమాట మనకి. సో బాగా వేస్తారు ఎందుకంటే ఆ 4 డేస్ వాళ్ళు వేసే సోపుని బట్టి మన మైండ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది జరుగుతుంది కదా. మనీ అనేది మనం కట్టే విధంగా అయితే మ్యాక్సిమం మనం ప్రిపేర్ చేసేస్తారు. వాళ్ళ మాట ఎవరితో మాట్లాడినీరు, ఎవరితో కలవనీరు, 24 గంటలు నుంచోడాలో కూర్చోడాలో ఇదంతా ఇంకటి ఏం ఉండదు అనమాట. సో ఇదనమాట రూమ్ ఫుడ్ అయితే అసలు బాగు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డబ్బులు ఎంత కట్టాలి, డబ్బులు 8,500 కట్టాలి. అండ్ కాదు అనుకుంటే ఇంకోటి ఇంకో చాయిస్ వచ్చేసి 45,000 45,000 కట్టాలన్నమాట. అండ్ ఇదైతే మీరు చాలామంది ఈ 4 డేస్లోనే వాళ్ళు మన మైండ్ ఇన్ఫ్లుయెన్స్ చేసేసి అబ్బో అసలు గవర్నమెంట్ జాబ్స్ ఫేక్ అని చెబుతారు, అసలు అది ఫేక్ అని చెబుతారు, ఇది ఫేక్ అని చెబుతారు, వీళ్ళదే గొప్ప అని చెప్తారు, నగలు తాగడ పెట్టుకొచ్చామని చెబుతారు. మేము గర్ల్స్ అయితే మరి అనమాట నగలు కూడా తాగడ పెట్టి మేము ఇక్కడ జాయిన్ అయ్యాము, ఇప్పుడు మేము 100,00,000 సంపాదిస్తున్నామని చెప్తారు. ఎన్ని చెప్తారు అంటే ఆ మాటలకి అసలు ఇంకా మనకి ఇంకో ప్రపంచమే తెలియదు అనమాట, అదే ప్రపంచంలో మనం వేలాడతాం అనమాట, అంత బాగా చెప్తారు. ఒకసారి మీరు గమనిస్తే తెలిసింది, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు కూడా నాకు చెప్పారు, ఒక ఊహల్లోనే తేలిపేటట్టు చెప్పారు అని చెప్పేసి అని కూడా నాతో అన్నారు. ఆల్రెడీ నేను కూడా చూసి వచ్చాను కూడా అది. అండ్ ఆ విధంగా అయితే మన ఊహల్లో తేలిపోయే విధంగా అయితే చేస్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది పేరెంట్స్ నాతో యూట్యూబ్లో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు, పిల్లలు వెళ్ళి వాళ్ళ చేత మాట్లాడించిన వాళ్ళు కూడా. సో వెళ్ళి మనీ కట్టకుండా వచ్చేస్తే పర్లేదు, మనీ పే చేస్తే మాత్రం మళ్ళా మీకు అక్కడ ఉన్న కొన్ని డేస్ ఉండాలనిపించి తర్వాత అమ్మో ఈ నరకం మనం భరించలేము. అక్కడ మెయిన్ నరకం ఏంటంటే పద్దానికి నుంచునే ఉండాలి. అండ్ మనం మనీ కట్టిన దగ్గర నుంచి వాళ్ళు మనం పట్టించుకోరు, అసలు ఒక రేంజ్లో మనమే ఇంకా ఎవరో ఒకరిని గెలికి మనమే ఎవరో ఒకరి మీద ఆధారపడి ఎవరో ఒకరిని ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో మెసేజ్లు చేసి వాళ్ళు వచ్చిందాక మనం ఆత్రత పెడుతూనే ఉండాలి. వాళ్ళు వచ్చి 2,000 పే చేస్తారు, ఆ 2,000 కూడా మనకు రావు, ఏదో రూమ్ ఫుడ్ కానీ వాళ్ళకి వెళ్తే పై వాళ్ళకి. అండ్ మీరు ఏంటంటే మేనేజర్ అయిన దాకా మీకు కస్టమర్, మేనేజర్ అంటే 3 FEMs FA అండ్ FC జరగాలన్నమాట. FA అంటేనే 45,000 అండ్ FC అంటేనేమో 8,500 అట్లా జరగాలి, అప్పుడు మీకు మేనేజర్ అవకాశం వస్తుంది. సో అప్పుడు మీరు అవ్వాలి కదా, అప్పుడు అయిన దాకా ఈ 2,000 కూడా మీకు రావన్నమాట. సో వాళ్ళు వస్తారు మనం చేయాలి, వాళ్ళు వస్తారు మనం చేయాలి అని ఎంతో అసలు మీ లైఫ్ని స్పాయిల్ చేసేసుకుంటున్నట్ట. ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ ఉండే కంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు గవర్నమెంట్ జాబ్స్ మీద కూడా ఈ ఫేక్ అవన్నీ ఫేక్ అని చెప్తారు, వీళ్ళు ఒక్కటే కంపెనీ గొప్ప అని చెప్తారు. అండ్ అలాగని చెప్పారు అంటే కంపల్సరీ ఐఎఫ్ఎఫ్టీ కంపెనీ అని అనమాట. అండ్ మీకు ఉండాలని చెప్పేసి నేను మళ్ళా మళ్ళీ రిపీట్ చేస్తూ మాట్లాడుతున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి మనీ కడితే మాత్రం ఇరుకట్లో పడ్డట్టే, మీకు అది వచ్చిన దాకా ఆగాలి మీరు. అండ్ అదేవిధంగా అక్కడ మనీ కడితే ఏమవుతుందంటే 1 మంత్ వరకు మీకు చాలా ఇబ్బంది అనమాట. సో అవి రిటర్న్ వస్తాయో రావో సరిగ్గా మాట్లాడితే మాత్రం రిటర్న్ అయితే వస్తాయండి, దాంట్లో డౌట్ లేదు. అండ్ లేకపోతే మన వీళ్ళు ఏం చేయలేరు, లేకపోతే వీళ్ళు ఏం చేయలేరులే అనుకున్న వాళ్ళు మాత్రం మనీ రానివ్వరు. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు వాళ్ళ మొహం కూడా చూడరు అనమాట, ఏదో స్టాక్ వచ్చిందని చెప్పేసి బట్టలో బట్టలో ఇచ్చి పంపించేస్తారు ఇంటికైతే మాత్రం. సో మ్యాక్సిమం అదే జరిగేది అక్కడ. ఇంకో వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ క్లాసులని అవని ఇవని చెప్పేసి ఇట్లా కూడా చేస్తున్నారు ఈ మధ్యన. సో అవి కూడా మీరు ఏంటంటే మ్యాక్సిమం అన్ని తెలుసుకుని వెళ్ళనండి. అంటే మీకు ఏ గవర్నమెంట్ జాబ్స్ మీద ఎలాంటి ఆశ లేదు, మనం ఇట్లాగే తిరిగి ఎవరో ఒకరిని జాయిన్ చేద్దాంలే, ఎవరో ఒకరిని కడుపుకొడదాంలే అనుకుంటే మాత్రం సో మీరు వెళ్ళైతే జాయిన్ అవ్వచ్చు అండి. డబ్బులు అయితే వస్తాయండి, కానీ మీ కింద ఎవరైనా వచ్చి జాయిన్ అయితే మాత్రమే వస్తే, లేకపోతే రావండి. నేనైతే మీకు అదే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఫేక్ అప్పుడు ఫేకా రియలా అనేది మనం మాట్లాడుకుంటే ఏంటండి,
ఇది ఫేక్ రియల్ అంటే మాత్రం నేను చెప్పలేనండి. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఫేక్ గా మాట్లాడేది ఎక్కడంటే ఫేస్బుక్ లో వీటిలో మెసేజ్ చేసి మాకు డబ్బులు అయితే కట్టవసరం లేదు, మీరు వచ్చి ఉన్న ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు అంట, అక్కడ ఫేకే కదండి అండ్ అదనమాట. సో రియల్ ఎక్కడంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీ కింద ఎవరైనా జాయిన్ అయితే మాత్రం మనీ వస్తాయి అనమాట. ఈ పరంగా అయితే రియల్, మీ ఫేక్ రియల్ అంటే నేనైతే ఇలా చెప్తానమాట. మీ కింద ఎవరైనా జాయిన్ అయితే అది రియల్, వీళ్ళు అబ్బిలో ఇన్స్టాలో మీ డబ్బులు కట్టవసరం లేదని చెప్తారు చూడండి, ఇదైతే ఫేక్ అనమాట. సో గవర్నమెంట్ జాబ్స్ కూడా ఫేక్ అయ్యి అని చెప్తారు కదా, ఇక్కడైతే వీళ్ళు చాలా ఫేక్గా మాట్లాడతారని అర్థమైంది మనకు. అక్కడ అలా మాత్రం మాట్లాడ ఐబీసీసీ కానీ ఐఎఫ్ఎఫ్టీ కంపెనీ కానీ చేసేది ఏంటంటే నాకు నచ్చింది, వాళ్ళు వాళ్ళ కంపెనీని గొప్ప చేసుకోవడానికి మిగతా వాళ్ళు అన్ని చీప్ చేస్తారనమాట. మీ కంపెనీలో గొప్ప ఏంటంటే మీకు ఎవరైనా వచ్చి జాయిన్ అయితేనే మనీ వస్తాయి, ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే మంత్లీ మంత్లీ ఇన్కమ్ ఇస్తారు, వాళ్ళు వర్క్ వాళ్ళు చేయించుకుంటారు. సో అది ఫేక్. సో ఒక రకంగా చెప్పాలంటే మీదే నాకు తెలిసి ఫేక్. అలా వేరే కంపెనీస్ని చులకం చేసి చెప్పకూడదు అండ్ గవర్నమెంట్ జాబ్స్ని చీప్ చేసి చెప్పకూడదు అనమాట. మీ కిందకు వచ్చే వాళ్ళు చాలా హైట్ వెయిట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు పోలీస్ కానీ కానిస్టేబుల్ కానీ అండ్ అలాగే వాటికన్నా కోచింగ్ తీసుకుని వాళ్ళు పాస్ అవ్వచ్చు, ఏదన్నా అని వాళ్ళు జాబ్ సంపాదించు. కానీ మీ కంపెనీకి వచ్చి అంతంత డబ్బులు దారబోసి వాళ్ళు ఆ కంపెనీ మీద ఇంట్రెస్టే లేకుండా చేసేసి మీ కంపెనీ మీదే హోప్స్ పెంచేసి ఊహల్లో తేలిపేటట్టు చేసి అలా చేయడం మాత్రం ఖచ్చితంగా మీ కంపెనీ దాంట్లో అయితే మాత్రం నేను 100 100కి 100% నేనైతే ఫేక్ అనే చెప్తాను. అండ్ ఎవరైనా వచ్చి జాయిన్ అయితే ఎదవలు ఉంటారు రోడ్ల మీద తిరగాలి అలాంటి వాళ్ళు ఉంటారు, మీలో కొంతమంది ఉంటారు మీరు అక్కడ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు అట్లయితే మీకు ఇక ఏ పని ఉండదు కాబట్టి అక్కడే జాయిన్ అయిపోయి అక్కడే లైఫ్ని కావాలని ఎన్న పట్టుకుని ఆడపేరు చేసుకుని అట్లాగే ఉండిపోతారనమాట. సో కొంతమంది పేరెంట్స్ లైఫ్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుని హోప్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళని మాత్రం మోసం చేయకండి, అలా మోసం చేస్తే ఆ డబ్బు ఎంతో కాలం ఉండదు అనమాట, అట్లా అట్లనే పోతారు. అండ్ ఇంకోటి ఏంటంటే మంత్లీ ఇన్కమ్ వస్తుందంటే రాదండి, మీకు ఎవరైనా మీ కిందకు వచ్చి జాయిన్ అయితే మాత్రమే మీకు మంత్లీ మంత్లీ ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా, ఐబీసీసీ కంపెనీ ఐఎఫ్ఎఫ్టీ కంపెనీ రెండు ఒకటేనా అంటే నేను చెప్పిన రెండు అనుగుణంగా సేమ్ టు సేమ్లా ఉంటే రెండు ఒకటేనండి, రెండు సేమ్ టు సేమ్లా ఉంటే ఒకటేనండి. అండ్ రూమ్ అండ్ ఫుడ్ ఎలా ఉంటాయి అనేది నేను చెప్పాను. అండ్ డబ్బులు ఎంత కట్టాలి, 45,000 8,500 జీరో పర్చేస్ చేస్తే మీకు ఇన్కమ్ రాదని నేను చెప్పాను. అండ్ మనకి మంత్లీ ఇన్కమ్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చెప్పాను, వాళ్ళు వచ్చి మీ కింద జాయిన్ అయితేనే ఉంటుందండి. అండ్ ఫేక్ ఆర్ రియల్ అనేది ఐబీసీసీ అనేది కూడా మేము మీకు చెప్పాను. అండ్ వాళ్ళు ఎలా మాట్లాడతారు అనేది మీ అన్నీ అర్థం చేసుకోగలిగితే మాత్రం మీకే అర్థమవుతుంది అది ఫేక్ ఓ రియలో. అండ్ ఒకటి ఏంటంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు సార్, సో దానికి అనుగుణంగా అన్ని బాగా ఆలోచించి మాత్రమే మీరైతే మనీ అనేది పే చేయండి. అండ్ వీళ్ళ మీద లీగల్గా ఏదైనా కేసు ఫైల్ చేయొచ్చా? ఎస్ అండి, ఫైల్ చేయొచ్చు కంపల్సరీ, నేను కూడా కనుక్కోవడం జరిగింది. అండ్ ఏంటంటే మీరు అందరి మీద ఫైల్ చేయడానికి ఉండదండి, మిమ్మల్ని ఎవరైతే తీసుకెళ్లాడో అతని మీద వాళ్ళు ఏమని చెప్పారో ఆ స్క్రీన్ షాట్స్ అనేవి మీరు జాగ్రత్తగా కట్టిపెట్టుకోండి. ఎందుకు అంటే మీరు ఫస్ట్ పోలీసులు అడుగుతారు ఈ స్క్రీన్ షాట్స్ అవి, అతను మనీ కట్టవద్దు అని చెప్పేసి అన్న స్క్రీన్ షాట్లు అయితే మీ దగ్గర కంపల్సరీ ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ చేసేసారండి, ఇలా అలా అని చెప్పేసి గవర్నమెంట్ జాబ్ని ఫేక్ అని చెప్పేసి చేసేసారండి, మమ్మల్ని ఇట్లా చేశారని చెప్పేసి మీరైతే కేసు చేయడానికి బాగుంటుంది. ఎందుకంటే స్క్రీన్ షాట్స్ కంపల్సరీ ఉండాలి, వాళ్ళు ఏ జాబ్ అని చెప్పారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఇబ్బంది పెట్టారనేది మీరు క్లారిటీగా చెప్పి కేసు అయితే ఫైల్ చేయొచ్చు అండి. నేనైతే నేను క్లారిటీగా కనుక్కున్నాను. ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మనీ కట్టండి, గబక్కని ఏదైనా జరిగినా సరే మనం ఏదైనా చేయడానికి బాగుంటుంది. అంతేగాని మా ఫ్రెండ్స్ చాలామంది వెళ్ళి మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మ్యాక్సిమం, అలా మాత్రం చేయకండి, కట్టేసి ఒక్కసారిగా. ఓకే గైస్, నేనైతే మీకైతే అర్థమయ్యే విధంగానే మీకు ఈ వీడియో అయితే నేను మీకు చెప్పాను అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా అర్థం కాకపోతే రాక్సీ షూ అని ఉంటుంది ఫేస్బుక్ ఐడి, దాంట్లో డైరెక్ట్ మెసేజ్ చేసేసి ఫాలో అయ్యి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి శేషు అఫీషియల్ 1, ఫస్ట్ ప్రొఫైల్ నాదే ఉంటుంది మీరు ఒక సెర్చ్ చేయగానే. సో దాంట్లో కూడా నేను ఫాలో అయ్యి నేను ఫాలో అవ్వకపోతే డైరెక్ట్గా మెసేజ్ చేసేసి నేనైతే అదైతే ఓపెన్ చేశాను, డైరెక్ట్ మెసేజ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటిల్లో కూడా కాకపోతే కామెంట్ సెక్షన్ ఆన్ చేసే ఉంచుతాను కాబట్టి కామెంట్ సెక్షన్లో మీరు మెసేజ్ చేయండి అండ్ నా నెంబర్ ఇన్స్టాగ్రామ్లో ఇస్తాను, కాల్ చేసి మాట్లాడదాం. ఓకేనా, మీరైతే ఎట్లానో ఏ విధంగానూ మోసపోకండి, ఎందుకంటే డబ్బులు ఎవరికి నిజంగానే ఊరికే రావు, ఆయన అన్నాడని కాదు ఎవరికి ఊరికే రావు, ఎంత కష్టపడితే వస్తుందో మనకు తెలుసు. ఎందుకంటే అవన్నీ మనం చూస్తున్నాం ఇక్కడ పనులకు వెళ్ళి పేరెంట్స్ అవన్నీ చూసి, కానీ వాళ్ళు అలా కూడా మోసం చేస్తున్నారని మనం ఏం చేయలేం. అండ్ దీని మీద ఎందుకు పోలీసులు చర్య తీసుకోవట్లేదంటే వాళ్ళే ఏం చేస్తారని, మనకి నచ్చి మనం వెళ్ళి జాయిన్ అయితే వాళ్ళు ఏం చేయలేరు కదా. సో ఇంకోటి ఏంటంటే నచ్చకపోతే డబ్బులు రిటర్న్ ఇస్తారు మ్యాక్సిమం 1 మంత్ లోపు, కానీ మీరు గట్టిగా మాట్లాడాలండి.
అండ్ ఈ విధంగా చేయండి. అంతేగాని దూర కొండల నుండి పని చెప్పేసి డబ్బులు వస్తే అవస్తే ఇవస్తే ఎప్పుడో వచ్చే దానికోసం మీరు అట్లా వేస్ట్ చేసుకోకండి మని. వాటి బదులు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏదైనా ప్రైవేట్ కంపెనీస్లోకి వెళ్ళి వెళ్ళి మంత్లీ మంత్లీ ఇన్కమ్ వచ్చే దాంట్లో జాయిన్ అయ్యి హ్యాపీగా ఉండండి. మనకి కెమిస్ట్రీ అయితే ల్యాబ్ సైడ్ ఉంది, దివిస్ ల్యాబ్ అట్లా ఉన్నాయి కదా, అలా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకేనా? బై గైస్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.